హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నిన్ననే అందరికీ ధనలక్ష్మి కుబేర కిట్ని మనం కొరియర్ చేయడం జరిగిందండి సో ఆ కిట్ని ఎలా పంపిస్తున్నాము ఎందులో పెట్టి పంపిస్తున్నాము అసలు ఏంటి ఏమేమి ఉంటాయి ఇందులో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు ఇది ఎలా యూజ్ చేయాలి అని సో ముందైతే ఇది ఎలా మనం ఇంటికి వచ్చాక మన ఇంటికి వచ్చాక ఎలా వాడాలన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ధనలక్ష్మి కుబేర కిట్లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు వస్తాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పూజ జరిపించి అభిమంత్రించి ఈ వస్తువులు అనేది మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది సో వీటిని మీరు జాగ్రత్తగా ఇక్కడ మనం చెప్పిన విధంగా పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి సో మీరు దేనికోసం అయితే మీరు ఈ కిట్ని బుక్ చేసుకుంటారో ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది సో అయితే ముందుగా ఇందులో ఏమేమి అనేది చూద్దాం ఇట్లాంటి ఒక ఐరన్ బాక్స్లో పెడతామండి ముందుగా ఇందులో శ్రీ లక్ష్మీ కుబేర యంత్రం పెట్టాము దీన్ని హోమంలో పెట్టి అభిమంత్రించిన యంత్రము తర్వాత నరఘోష యంత్రం నెక్స్ట్ ఏమో కార్తవీర్యార్జున యంత్రం అండి సో ఈ మూడింటి గురించి ముందు మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాము ఈ మూడు యంత్రాలు ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది ముందుగా నరఘోష యంత్రము జనాలు మిమ్మల్ని చూసి ఆడవకుండా ఉండటానికి దిష్టి దోషాలు పోవడానికి నరఘోష యంత్రము తర్వాత ఇక్కడ తామర పూసల మాల నూట ఎనిమిది తామర పూసల మాల నూట ఎనిమిది వైజయంతి పూసల మాల ఆ తర్వాత ఇక్కడ స్వయంగా లక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద పెట్టిన లక్ష్మీ అమ్మవారి డాలరు నెక్స్ట్ ఇక్కడ ఎరుపు రంగు క్లాత్ తీసుకుని ఎరుపు రంగు క్లాత్లో మనం ఇక్కడ ఐదు గోమతి చక్రాలు పెట్టడం అన్నది జరిగింది ఈ ఐదు గోమతి చక్రాలు తర్వాత ఒక కస్తూరికాయ ఏకాక్షి నారికేళము శ్రీఫలం సో చూసారు కదండి మొత్తం నాలుగు వస్తువులని కలిపి ఈ విధంగా మూట కట్టి ఇందులో మంత్రానుష్టంగా మూట కట్టడం జరుగుతుందండి ఈ మొత్తం తొమ్మిది రకాల ఐటమ్స్ని కూడా మనం ఈ బాక్స్లో పెట్టి మనం దీన్ని అభిమంత్రిస్తామన్నమాట దీనిని మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో యంత్రాల గురించి అయితే నరఘోష యంత్రము ఇంటి బయట గుమ్మం పైన మీరు రాగి రేకు మీద యంత్రాన్ని బీజాక్షరాలతో లిఖించబడిన యంత్రాన్ని కట్టుకోవాలండి వలన మీకు ఎటువంటి చెడు దృష్టి మీ మీద పడకుండా మీరు చేసే పనుల్లో మీరు చేసే వ్యాపారంలో మీరు చేసే ఉద్యోగంలో మంచి లాభాలు కానీ మనశ్శాంతి కానీ పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా అప్రిసియేషన్ లభిస్తుంది చాలా చాలా బాగుంటుంది తర్వాత కార్తవీర్యార్జన యంత్రం అయితే పోయిన వస్తువులు మీ ఇంట్లో ఏదైనా బంగారం కానీ ఏదైనా వెండి వస్తువులు పోయాయి అనుకోండి లేదంటే కొన్ని కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు అవన్నీ కూడా మీకు తిరిగి లభిస్తాయి నెక్స్ట్ కార్తవీర్యార్జన యంత్రాన్ని పెట్టుకోవడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుంది ఎటువంటి గొడవలు కలతలు లేకుండా మంచిగా జీవనాన్ని అనేది సాగించవచ్చు తర్వాత కొంతమంది పెళ్లికి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మంచి సంబంధాలు కుదురుతాయి సో పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎదురు వాళ్ళు ఎవరైనా కూడా పిల్లల పేరు మీద ఈ కిట్నీ తెప్పించుకొని వారి పేరు మీద పూజ చేయించుకోవచ్చు తర్వాత పిల్లలు కొంచెం నైన్త్ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి తల్లిదండ్రుల మాటలు వినకుండా పెడచెవను పెడుతూ చదువులో సరిగా ముందుకు వెళ్లకుండా చెడు స్నేహాలకి అప్పుడే కరెక్ట్గా అట్రాక్ట్ అయ్యే ఏజ్ అనమాట సో అట్లాంటి వారి మీద కూడా మనం వారి పేరు మీద వారి నక్షత్రం మీద ఈ పూజ అనేది చేయించవచ్చు నెక్స్ట్ యంత్రాల గురించి చెప్పాను కదండి కాతవీర్యార్జున యంత్రం అయిపోయింది నరఘోష అయిపోయింది తర్వాత మూడవ యంత్రం వచ్చేసి ధనలక్ష్మి కుబేర యంత్రం ఈ ధనలక్ష్మి కుబేర యంత్రం ఉన్న చోట అప్పుల బాధలు ఉండవు రుణ బాధలు వేధించవు దేనికి వెతుక్కోవాల్సిన సమస్యలు ఉండవు డబ్బులు వాటంతటా అవే అంటే మనం కష్టపడకుండా వస్తాయా అంటారేమో అలా ఎప్పుడు జరగదు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆ అమ్మవారు మనకి లక్ష్మి అమ్మవారు ఇస్తారనమాట అంటే ఇది వరకు చూడండి రోజులో ఒక పన్నెండు గంటలు మీరు ఉద్యోగం చేస్తే ఒక యాభై రూపాయలే వస్తుంది కానీ ఈ యంత్రాన్ని మీరు నమ్మకంతో మీ ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే రోజులో పన్నెండు గంటలు పనిచేస్తే పన్నెండు వందలు కూడా రావచ్చండి అమ్మవారి అనుగ్రహం ఉండి అమ్మవారి మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా అలా జరుగుతుంది ఆర్థిక సమస్యలు మీ దరి చేరనే చేరవు ఇది నా మాట కాదు శాస్త్రం చెప్తుంది అందుకనే ఈ యంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలన్నమాట సో యంత్రం అయిపోయింది కదండి వైజయంతి మాల గురించి చివరిలో ఒక చిన్న బిట్టు వీడియో యాడ్ చేస్తాను ఆ వీడియో చూడండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది మీరు గమనించగలరు నెక్స్ట్ తామర పూసల మాల తామర పూసలు అంటే తామరం అంటే అమ్మవారికి కలువ అంటే పిచ్చండి అమ్మవారికి కలువ పువ్వులో కూర్చొని అమ్మవారు ఉన్న పటాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే అంతకు మించిన మనశ్శాంతి అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండదు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే మన ఇంట్లో కూర్చున్నారా అన్నట్టుగా ఉంటుంది ఆ విధంగా కలువ పువ్వులు తామర పువ్వులు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం వాటి నుంచి తయారు చేసిన ఈ తామర పూసల మాలని ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది నెక్స్ట్ ఈ లక్ష్మీదేవి డాలర్ అండి ఇది ఇత్తడి మీద లామినేట్ చేయించిన డాలరు దీనికి రోజు మీరు కుంకుమార్చన చేసుకోవాలి యంత్రాల గురించి అయిపోయింది తామర పూసల మాల గురించి అయిపోయింది మనకి నెక్స్ట్ కస్తూరికాయ కస్తూరికాయ ఏకాక్షి నారికేళం గోమతీ చక్రాలు శ్రీఫలం దీన్ని అభిమంత్రించి మూట కట్టి మీకు పంపించడం జరుగుతుంది ఈ మూటని పొరపాటును కూడా ఇప్పకండి దీనిని మీరు భద్రంగా మీకు అందిన వెంటనే తీసుకొని వెళ్ళి ఒక రాగి ప్లేట్లో పెట్టి పసుపు కుంకుమ గంగాజలం గంధపు గంధం చిలకరించి ఎరుపు రంగు అక్షింతలు పసుపు రంగు అక్షింతలతో ఎరుపు రంగు పువ్వులతో ముందు మూడు రోజులు మీ ఇంట్లో పూజ చేయండి పూజ చేసిన నాలుగవ రోజు నాలుగవ రోజు పొద్దున్న మీ బీరువాలో కానీ లేదంటే మీరు వ్యాపారస్తులైతే వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్ ఉంటుంది కదండి ఆ క్యాష్ బాక్స్లో కానీ ఈ మూటని అలానే తీసుకుని వెళ్ళి పెట్టుకోండి ఇంకా మీకు అక్కడి నుంచి మంచి అంటే ఎలా ఉంటుందంటే అమ్మవారు మీ మీద కరుణ చూపించడం ఓ ఇలా ఉంటుందా అని మీరే ఒక నలభై ఎనిమిది రోజులలోనే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది తెలుస్తుంది చూశారు కదండి ఈ ధనలక్ష్మి కుబేర కిట్నీ ఎలా వాడాలో ఏదైనా తాంత్రికపరమైన వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి ఖచ్చితంగా గురి గురి కావచ్చండి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ డబ్బు ఉండి మనశ్శాంతి లేక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఒకవేళ డబ్బులు లేని వాళ్ళు డబ్బులేమి సమస్య ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పేముంది అమ్మవారిదే కదండి పూజ మనదేమీ కాదు సో అమ్మవారికి ఈ విధంగా అమ్మవారికి సంబంధమైన వస్తువులు గవ్వల్లోని తామరపూసల మాలల్లోని అమ్మవారు కొలువై ఉంటారండి ఈ అమ్మవారి తామరపూసల మాలతో రోజు మీరు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు రోజు వీలకాని పక్షంలో ఏదైనా శుక్రవారం రోజున కానీ ఆ విధంగా చేస్తే చాలు అమ్మవారికి చాలా ఇష్టం మన దైనందిన జీవితంలో దైనందిన కార్యక్రమాలను పక్కన పెట్టి కష్టపడడం మానేసి పూజ చేస్తూ కూర్చోమని ఏ ఒక్కరూ చెప్పరండి కాస్త అంటే కాస్త పూజకి ఒక ఐదు నిమిషాలు సమయమైనా వెచ్చించి మీకున్న టైంలోనే మీరు ఉద్యోగానికో లేకపోతే వ్యాపారానికో దేనికో వెళ్ళిపోయే ముందు దీనికి కూడా కాస్త పసుపు కుంకుమ వేసి అమ్మవారిని అలా మనసులోను కూడా మీరు స్మరించుకొని మీ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో ఎలా అనిపించింది ఒకవేళ మీకు కూడా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారైతే ఈ ధనలక్ష్మి కుబేర కిట్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ని సంప్రదించండి ఈ దీని ధర ఎంతంటే రెండు వేల నూట పదహారు రూపాయలండి వీటిలో ఉన్న వస్తువులు మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు తీసుకోండి కానీ మంత్రశక్తి లేనిది ఏ వస్తువు పనిచేయదు డిగ్రీలు బీఎస్సీలు పుస్తకాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి కానీ వాటిని తెచ్చుకుని మనం ఇంట్లో కూర్చుని చదువుకుంటే మన డిగ్రీలను బిఎస్సీలు జాబ్స్ వచ్చేవి కదండి దానికి తగిన గురువు దగ్గర మనం దాని శిక్షణ అనేది తీసుకోవాలి అలాగే వీటిది కూడా సేమ్ అండి వీటిని మనం కొని తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోవు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మాకు దగ్గరలో పూజా సామాన్స్ షాప్లో దొరుకుతుందండి అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది తీసుకోండి కానీ దాంట్లో మంత్రశక్తి ఉన్నప్పుడే అవి మనకి ఇంట్లో దాని రియల్ పవర్ ఏంటనేది మనకు తెలుస్తుంది సో మీకు ఎవరికైనా ఖచ్చితంగా ఇది సీరియస్గా కొనాలనుకునే వారు మాత్రమే ఈ నెంబర్కి సంప్రదించండి డౌట్లు ఉన్న వాళ్ళు వాళ్ళెవరూ కూడా ఈ నెంబర్ని సంప్రదించండి ఈ నెంబర్లో నేనైతే ఉండనండి అది కేవలం కొరియర్ చేసే వాళ్ళు మీరు ఆర్డర్ చే ఆర్డర్ ఇస్తే తీసుకొని వాళ్ళు కొరియర్ చేస్తారు అంతవరకేనండి సో ఇంకొకటి ఏంటంటే వీరికి సీఓడి ఆప్షన్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఎందుకంటే మీరు ముందుగానే మనీ అన్నది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనీ పే చేసి బుక్ చేసుకున్న వారికి మాత్రమే పూజ చేయించి పంపించబడుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన వినపమండి మీకెవరికైనా అమావాస్య పూజ కోసం లక్ష్మీదేవి పసుపు గవ్వలు చిట్టిగాజులు తామరగింజలు దక్షిణావృత శంఖము కస్తూరికాయ ఇలా మీకు ఏదైనా పూజకు సంబంధించిన వస్తువులు కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్ని సంప్రదించండి మరియు ధనలక్ష్మి కుబేర కిట్ కోసం పూజల కోసం కూడా ఈ నెంబర్ని సంప్రదించండి ఆప్షన్ లేదండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా వారు మీకు కొరియర్ చేస్తారు ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి ఈ ఫోటోలో చూపిస్తున్న లక్ష్మీదేవి బొమ్మ వచ్చి శ్రీచక్ర ఆకారంలో ఉన్న తాబేలు యంత్రం ఉందండి మన దగ్గర ఎక్కువ పీసులు లేవండి ఐదు ఐదు వచ్చాయి ఎవరికైనా కావాలంటే త్వరగా ఈ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఇంకా మన దగ్గర కామాక్షి దీపం లక్ష్మీ దీపం కూడా ఉంటాయి మరియు ఇంకా దక్షిణావృత శంఖం అండి ఒరిజినల్ది మంచిది శ్వేతవర్ణంలో ఉన్న దక్షిణావృత శంఖం కూడా ఉంది అష్టలక్ష్మి కాయిన్స్ ఉన్నాయండి అమ్మవారి పూజ కోసం ఇవి ప్యూర్ ఇత్తడి వస్తాయండి ఇత్తడి రాగి మీద ఇత్తడి కోటింగ్ అనమాట చాలా అంటే చాలా మంచివి ఇవి చాలా పెద్దగా కూడా వస్తాయి మీరు ఒకసారి అమెజాన్లో చెక్ చేసినట్టయితే వీటి కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కానీ వీళ్ళు చాలా తక్కువ రేట్కే ఇస్తారనమాట